హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ మనోజ్ఞాస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు మనం పొటాటో ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో, దాన్ని తయారు చేసే విధానం ఎలానో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి. కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్ పొటాటో పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నాం కదా, దీంట్లో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇవి వేరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 2 ఎగ్స్ని క్రాక్ చేసుకొని వేసుకుందాం. అవి వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం కారం, చిటికెడు పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్న పొటాటో ఉన్నాయి కదా, అవి కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొటాటో ఆమ్లెట్ చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆమ్లెట్ బ్యాటర్ని, మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 హాఫ్స్ అయినా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఎలా అయినా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దాన్ని హాఫ్గా కట్ చేసుకుందాము. మొత్తం ఒకేసారి టర్న్ అవ్వకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇట్లా హాఫ్కి కట్ చేసుకున్న తర్వాత చిన్నగా స్పూన్ హెల్ప్ తీసుకొని లేదా ఫోర్క్ హెల్ప్ తీసుకొని బ్యాక్ టర్న్ చేసుకోవాలి. సేమ్ అలానే మిగిలిన హాఫ్ కూడా అలాగే టర్న్ చేసుకోవాలి. వెనక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలానే అదర్ సైడ్ కూడా రావాలి. చూసారు కదా, వచ్చేసింది, రెడీ అయిపోయింది పొటాటో ఆమ్లెట్. రెడీ అయిపోయింది. ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా మరి సింపుల్గా మనం ఈ పొటాటో ఆమ్లెట్ని రెడీ చేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.